మరుగుదొడ్ల స్థలాన్ని సైతం వదిలిపెట్టని కబ్జాదారులు బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్. కొత్తగూడెం గత నాలుగేళ్లుగా నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రైవేటు స్థలాలకు రక్షణ లేకుండా పోయిందని, యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్న పట్టించుకునే నాదుడే లేడని, పైగా కొందరు ప్రజాప్రతినిధులు అధికారులు అక్రమార్కులకు వంతపాడుతూ అడ్డదారులు సొమ్ము చేసుకుంటున్నారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం పార్టీ శ్రేణులతో కలిసి 33వ వార్డులోని రైతు బజార్ సమీపంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ గంధం మల్లికార్జునరావు, మాలోత్ వీరు నాయక్, వంగ రవిశంకర్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎట్లయితే రూమ్ ఏర్పాటు చేసిందో కనీసం ఇప్పటి వరకు అధికారులు స్పందించిన దాఖలాలు కూడా కనబడతలేవు. సింగరేణి అధికారులు తక్షణమే స్పందించాలి. ఎక్కడైతే వాళ్ళ స్థలాలు ఉన్నాయో అక్కడ కంచెలు కట్టుకోవాలి. సామాన్యమైన వాళ్ళు 40-50 గజాలలో ఇల్లు వేసుకుంటే వాళ్ళ అత్యుత్సాహం చూపెట్టి కూలగొట్టే అధికారులకి ఇంత పెద్ద స్థలం 1 కోట్ల రూపాయల విలువ చేసి కొత్తగా నడిబొడ్డులో ఉన్న ఇంత పెద్ద స్థలాన్ని రాత్రికి నిర్మాణాలు చేస్తున్నా కూడా సింగరేణి అధికారులు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఇదే కాదు, కొత్తగూడెంలో అసలు ఏ స్థలం చూసినా కూడా, కొత్తగూడెం నియోజకవర్గంలో చూసినా కూడా అధికార పార్టీ నాయకులు కబ్జాలు చేయడం మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. జిల్లాధికారులు కూడా తక్షణమే స్పందించాలి.